హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై థాట్స్ ఈ రోజు నేను మీకు ఇంకొక ఎయిటీస్ నైంటీస్ కిడ్స్ ఫేవరెట్ స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అరకప్పు నెయ్యిని వేసుకున్నాను నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి వన్ కప్ మైదాన్ని వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను అనమాట ఈ మైదా నెయ్యి అనేది బాగా కలుపుకోవాలి ఇలా మొత్తము లో ఫ్లేమ్లోనే మనము ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట ఈ మైదా అనేది పచ్చివాసన పోయేంత వరకు మనము చూస్తున్నారు కదా ఇలా కలుపుతూనే ఉండాలి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అండి అలా అయితేనే మనకు మైదా ను అనేది పచ్చివాసన రాదనమాట ఇలా కలుపుతూనే ఉండాలి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా నెయ్యి అనేది బాగా పైకి తేలుతుంది ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడర్ని యాడ్ చేస్తామనమాట వన్ కప్ షుగర్ పౌడర్ని వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుతున్నాను ఇలా జస్ట్ మనం షుగర్ పౌడర్ వేసేసి షుగర్ అనేది బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని పక్కన దించేస్తున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ నెయ్యిని వేసి ఇది కొద్దిగా మెత్తబడేంత వరకు ఇలా కలుపుకోవాలన్నమాట నాకు ఇక్కడ మళ్ళీ టూ స్పూన్స్ నెయ్యి పట్టిందండి వన్ వన్ స్పూన్ వేసాను నేను చూస్తున్నాను కదా మళ్ళీ ఇంకొక స్పూన్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇది కొద్దిగా మెత్తబడుతుంది కదా సో ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి వేస్తున్నాను అనమాట ఇలా బౌల్లోకి వేసేసి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా వేసేసి చేతితోనే నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఎయిర్ గ్యాప్స్ ఏవి లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ ఏవి అనమాట ఇలా ట్యాప్ చేసేసుకొని ఒక నలభై ఐదు నిమిషాల పాటు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలన్నమాట నేనైతే ఈ మందంతో పెట్టుకున్నాను సో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్ లోంచి తీసి మనం పీసెస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది యాక్చువల్గా నేను ఇక్కడ మిస్టేక్ చేశానండి నేను వెజిటబుల్స్ కోసం మార్కెట్కి వెళ్ళాను అనమాట నాకు ఒక టూ అవర్స్ పట్టింది అందుకే ఇది టూ అవర్స్ అయినందుకు పీసెస్ అనేది విరిగిపోతున్నాయి మీరైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే మనకు పీసెస్ అనేది నీట్గా అన్నమాట అప్పట్లో వాళ్ళకైతే ఈ స్వీట్ బాగా తెలిసి ఉంటుందండి పాల్కోవా అనేవాళ్ళు సో అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను నాకైతే కొద్దిగా పీసెస్ విరిగిపోయాయి మీరైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుంది అనమాట సో ఎయిటీస్ నైంటీస్ కిడ్స్ ఫేవరెట్ పాల్కోవా రెడీ అయిపోయింది ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్